శ్రీహరి తనయుడు మేఘాన్ష్ విజయవాడలో సందడి చేశారు. ఇక జూలై 5న రిలీజ్ కాబోతున్న రాజ్దూత్ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చారు. ఇక పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో మేఘాన్ష్, హీరోయిన్ నక్షత్రరావు సహా టీం సభ్యులంతా సందడి చేశారు. ఇక అతన్ని ఆదరిస్తే తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటానంటున్న హీరో మేఘాన్ష్ అండ్ హీరోయిన్ నక్షత్రతో మా ప్రతినిధి వీణా ఫేస్ టు ఫేస్. స్టార్ హీరో శ్రీహరి తనయుడిగా రాజ్దూత్ మూవీతో అందరినీ అలరించడానికి రాబోతున్నారు. అయితే ప్రస్తుతం హీరో మేఘాన్ష్ మనతో ఉన్నారు. సో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చారు. ఈ మూవీ ఎలా ఉండబోతుంది తన్ని అడిగి తెలుసుకుందాం. హలో మిస్టర్ మేఘాన్ష్, హౌ ఆర్ యూ ఫస్ట్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడకి వస్తుంటారా ఫ్రీక్వెంట్గా? ఎలా ఉంది విజయవాడ? అంటే నేను లాస్ట్ ఒక 3 ఇయర్స్ ముందు వచ్చానండి. మళ్ళీ ఇప్పుడే రావడం రాంగ్ అనే చేంజెస్ చాలా ఉన్నాయి. చాలా డెవలప్ అయిపోయి ఉంది. నిజంగా నాకు ఇక హైదరాబాద్లో ఉందండి ఉందండి నాకు ఇక్కడ ఇక్కడ వచ్చిన లవ్ కానీ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ బ్యాక్ హోమ్. ఓకే, సో టెల్ మీ సంథింగ్ అబౌట్ ద మూవీ, లైక్ వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మూవీ? యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ లాఫ్టర్ అండి. సో మీరు నవ్వుకోవాలంటే మంచిగా వెళ్ళి మా సినిమా చూడొచ్చు. అండ్ ఇమోషన్స్ ఉన్నాయి, డ్రామా ఉంది. సో ఈచ్ ఆస్పెక్ట్లో కొంచెం కొంచెం ఉన్నాయి మా సినిమాలో. సో yes, I can only say that much. Okay, inka he ante ippudu varaku chaala mandi movies vache like comedy genres vache love stories vache particular ga ee movie lo elanti element prekshakulni alarinchabothundi? Movie throughout enjoy chesarandi because the whole movie is a complete entertainer. So yes, I think from the starting scene to the ending it will be a ride of fun. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ. ఈ మూవీ లైక్ షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇలా ప్రేక్షకుల ముందుకి సడన్గా వచ్చినప్పుడు కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని అని ఇప్పుడు చేస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? వెరీ హార్ట్ వార్మింగ్ అండి. సపోర్ట్ అయితే మామూలుగా రావట్లేదు. చాలా మంచిగా బికాస్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ మై ఫాదర్ డిడ్. సో అయిన ఫాలోవర్స్ అందరూ మమ్మల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కింద కమెంట్స్ కూడా అందరూ మా డాడీ గారి గురించి మంచిగా చెప్పి నన్ను బ్లెస్ చేస్తున్నారు. సో ఐ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్. రియల్ హీరో శ్రీహరి గారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక మార్క్ వేసుకున్నారు. అంతేకాకుండా ఎక్కువగా కరాటే లైక్ ఫైట్ సీన్స్ కానీ అలాంటి యాక్షన్తో అలరించారు. సో ఈ మూవీలో మీరు అలానే చేయబోతున్నారా? అవి మీరు సినిమా చూసినాకే చెప్పాలండి. సినిమా చూసినాకే చెప్పాలి. సో రాబోతున్న మూవీస్ అలానే యాక్షన్ తో ఉండబోతున్నాయా? డిపెండ్స్ అండి, స్క్రిప్ట్ బట్. సో ఇండస్ట్రీలో ఒక రూమర్ ఉంది ఓన్లీ వారసత్వం వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అని. సో ఇలా అలానే ఉంటుందా ఇక్కడ కూడా? మాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదండి. ఈ మూవీలో అందరూ న్యూ కమర్స్, ఎలా ఉంది వర్కింగ్ విత్ దెం? ఇట్ వాస్ నైస్ అండి బికాజ్ దే వర్ న్యూ కమర్స్, ఆల్ ఆఫ్ us were very comfortable. సో చాలా ఈజీగా అనిపించేసింది చేయడం. మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఎవ్రీవన్ వర్ న్యూ అండ్ ఎవ్రీవన్ వర్ వెరీ సపోర్టివ్. సో హీరో నక్షత్ర వితాస్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. హౌ అబౌట్ ద మూవీ, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మూవీ? ప్యూర్ లవ్, ప్యూర్ లవ్ అండ్ హిలేరియస్ కామెడీ, సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ ఇట్ ఇస్. సో ఇది ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా జూలై 5న రిలీజ్ అవ్వబోతున్న మూవీ గురించి చెప్పారు.